హాయ్ అండి గుత్తి దొండకాయ చేశాను నేను అది ఎలా చేశానో చూపిస్తాను అండి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి హాఫ్ స్పూన్ అంతా దానిలో రెండు స్పూన్లు పల్లీలు వేసాను కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ వేసానండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఓ పది ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే కారమైన వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేసానండి ఒక గుప్పుడు ఫ్లాక్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదండి హార్ట్కి అందుకని మనం ఇలా ఏదో ఒక వాటిలో వేసేసుకుని తింటే మంచిది ఇవి మంచిగా దోరగా వేయించాలి రెండు స్పూన్లు పుట్నాల పప్పు వేసానండి ఇది వేసిన తర్వాత ఎక్కువ వేయించక్కర్లేదు స్టవ్ ఆఫ్ చేసేసాను అవి వేడికి కొంచెము మగ్గిపోతాయి పచ్చివాసన అనేది పోతుందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసానండి కొబ్బరి ముక్కుంటే వేసుకోవచ్చు ఎండు కొబ్బరి నేను తురుముదీసి ఎండ పెట్టాను అది వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా అండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ దొండకాయలో తక్కువ ఆయిల్ పడుతుందండి దొండకాయలు చీలికలు చేసి వేసానండి గుత్తి వంకాయ చేసుకున్నట్టు దీనికి కూడా అలా చేసాను మూత పెట్టేసి మగ్గనివ్వాలి మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి ఎండుమిర్చి లేకపోతే మిక్సీ జార్లో మిక్సీ పట్టేటప్పుడు కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు పావు కిలో కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి దొండకాయలు ilmanychika magipowali బాగా ఉడికినట్టే ఉంటాయి కానీ మళ్ళీ మనం మసాలా పొడి వేసేసిన తర్వాత తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని బాగా మగ్గనివ్వాలి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి ఈ చివర ఉడికిపోతుంది మొదలు ఉంటుంది చూడండి మా దొండకాయకి అది ఉడకదు అది ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనం మసాలా పొడి వేసుకోవాలి చివరి వైపు ఉడుకుతుంది కానీ మొదల వైపు చూసుకోవాలండి అలాగ మెత్తగా ఉడికిపోయింది చూడండి మూత మూత పెట్టినందువల్ల బాగా తొందరగా ఉడిగిపోద్ది కొంచెం సరిపడే సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసాను వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసేస్తున్నా అండి ఈ ఈ పొడి వేస్తే అండి చాలా టేస్ట్ ఉంటుంది తొందరగా ఈజీ కూడా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది వేసిన తర్వాత ఓ టూ మినిట్స్ మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పిల్లలకి బాక్సుల్లోనూ వాటిల్లోనూ పెట్టడానికి కూడా బాగుంటుందండి అంతే అండి తయారైపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చారు పప్పు చారు కాంబినేషన్లో బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ